సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సుమారు 30 మంది మహిళలకు ఉచితంగా కేఎస్ హెల్పింగ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తీపిరెడ్డి మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అబ్బుల రాజలింగం గౌడ్, గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్, ఎంపీటీసీ సంగపు శోభాస్వామి, కేఎస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ కొట్టే కిషన్, సత్యనారాయణ, గ్రామ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మిషన్ పంపిణీ కోసం వచ్చాము. మేము ఈ మిషన్ పొందినందుకు చాలా ఆనందంగా ఉన్నాము. నా పేరు నందిని కొట్టే. మేము నాది డిగ్రీ కంప్లీట్ అయింది రీసెంట్గా. నేను ఈ కరోనా టైంలో ఏం చేయాలి అని చాలా అనుకున్నాను. కానీ అదే టైంలో ఈ కేఎస్ ఫౌండేషన్ వాళ్ళు నాకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చారు. దీనివల్ల నేను స్వయం ఉపాధి పొంది నా కాలేజీలో నిలబడుతున్నాను. దీంతోపాటు నేనే పొందడం కాకుండా 10 మందికి నేను సహాయం చేస్తానని అనుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కేఎస్ హెల్పింగ్ ఫౌండేషన్ వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తాం. ఏది ఏమైనా మీ పెద్దలందరి ఆశీర్వాదాలతో తప్పకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రానున్న రోజుల్లో అద్భుతంగా ఇదే దుబ్బాక మండలి కాకుండా ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉంటాయని ఆకాంక్షిస్తూ 10,000 మంది మహిళలకు మేము ఈ యొక్క ఉపాధి హామీ ఉపాధి కల్పించి శిక్షణ ఈ యొక్క కుట్టు మిషన్లు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మహిళలు ఈ నా కుటుంబాన్ని నేను పోషించే సత్తా నాకు కూడా ఉందా అని చెప్పేసి యావత్ ఈ సమాజంలో స్త్రీ నడుంబిగించి ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు మన అందరం చూస్తూ ఉన్నాం. మరి అదే సంకల్పంతో మాకు తోచినంతగా వీళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం పెట్టి బ్యాచ్ నిర్వహించి మరి తర్వాత ఆ యొక్క కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్నటువంటి సందర్భం ఇది. మరి ఇంతటి గొప్ప ఈ యొక్క అరేంజ్ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.